హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ కుమార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం మీ నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఆలోచన చేయకుండా స్టోర్లోకి వెళ్ళిపోదామా. ఆ ఊర్లో ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ తండ్రికి కుమారుడు అంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం. అయితే తండ్రి కూలి పని చేసుకుంటూ కష్టపడి పనిచేసి ఆ కొడుకుని చదివించని చెప్పేసి స్కూల్లో జాయిన్ చేశాడు. స్కూల్ గడిచాయి, అలాగే కాలేజ్ కూడా గడిచాయి. అయితే కొంచెం ఇంకా బాగా చదవడానికి హైయర్ స్టడీస్ కోసం పట్టణం వెళ్ళాల్సి వచ్చింది. ఆ కుమారుడిని తండ్రి పట్టణం పంపించాడు. అయితే అక్కడ ఉన్నతమైన చదువులు చదువుతున్నాడు. అలా చదువుతున్నప్పుడు కొడుకు ఈ తండ్రిని, తండ్రి ప్రేమని అన్నీ మర్చిపోయి అక్కడ వాతావరణంకి అలవాటు పడిపోయి ఇంటి దగ్గర ఉన్నాడు, బాగానే ఉండేవాడు. కానీ ఎప్పుడైతే పట్టణంకి వెళ్ళాడో ఆ పట్టణం కల్చర్కి అలవాటు పడిపోయి తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుని స్టార్ట్ చేశాడు. అక్కడ అమ్మాయిలతో పరిచయం ఏర్పడింది, స్నేహితులతో పరిచయం ఏర్పడింది, తాడడం మొదలుపెట్టాడు, తిరగడం మొదలుపెట్టాడు, లగ్జరీ అలవాటైంది. ఫోన్ చేసేవాడు తండ్రికి డబ్బులు కావాలని, తండ్రి డబ్బులు పంపేవాడు. అలా జరుగుతుంది, గడుస్తుంది. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత తండ్రి కొడుకు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడో కనుక్కుందాం, ఒక కొడుకు భావిష్యం తెలుసుకుందాం అని చెప్పేసి తండ్రి హాస్టల్కి వెళ్దాం అని చెప్పి పట్టణం బయలుదేరుతాడు. పట్టణం వెళ్ళి కొడుకు కనుక్కుందాం అని చెప్పేసి కాలేజీకి వెళ్ళి ఇలా మా కొడుకు ఉన్నాడని అడిగితే వెంటనే ఆయన కింద నుంచి పైనుంచి చూసి కిందకి ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్తాడు. వెంటనే ఆ తండ్రికి ఎందుకంటే ఎందుకంటే ఆ తండ్రి వేసుకున్న దుస్తులు, ఆ తండ్రి యొక్క వాతావరణం అంటే బాగా ముసలివాడు, తండ్రి బట్టలు సరిగ్గా ఉండవు. ఎందుకంటే కష్టపడి పనిచేసుకుని విలేజ్లో ఉండేవాడు కదా, అక్కడ ఉన్న వాతావరణం కలవాడు పడిపోయి నా తండ్రి కాదు అని చెప్పగానే వెంటనే తండ్రి అలా కూర్చుని పోతాడు. అలా కూర్చుని ఉండిపోతాడు. ఉండగానే ఒక కొంతసేపు తర్వాత తన స్నేహితులు అందరూ వెళ్ళిపోయినప్పుడు, కాలేజ్ అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు, అంతా అయిపోద్ది. వెంటనే తండ్రి దగ్గరకు వచ్చి, ఏంటి నీకు బుర్ర పనిచేయలేదా, ఎందుకు వచ్చి ఈరోజు, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చో, ఫోన్ చేస్తే సరిపోద్ది కదా, చూడాలి ఇప్పుడు నన్ను, నా కాలేజ్ రావాలని అడుగుతాడు. అడగగానే తండ్రికి గుండె పగిలిపోద్ది. ఎందుకంటే నీకోసం ఇక్కడ ఎంత కష్టపడింది, నా యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకొని రాత్రి పగలు కష్టపడి సర్వం వదిలేసుకున్నది నీకోసమే కదా, నీ భావక్షేమం కోసం కదా, ఎందుకు ఇలా అన్నాడని చెప్పి తండ్రి మనసులో పెట్టుకొని అలా కొప్పుకొలిపోతాడు. అలా కొంతసేపు అవుద్ది, రాత్రి గడుస్తుంది, తండ్రి వెళ్ళిపోయని చెప్పి కుమారుడు మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాడు, తన పనులు తను చేసుకుంటాడు. కొంతసేపు అవుద్ది, అలా అయ్యేసరికి ఉదయాన్నే కాలేజీకి వస్తారు, అందరూ గుంపు కూడతారు ఆ కాలేజ్ దగ్గర. ఏమైందో ఏంటో అనుకుని అలా ఉంటాడు. వెంటనే కొడుకు వస్తాడు, ఏమైంది ఏమైంది అని అడిగితే ఇలా చూడబోదికి ఆ కుమారుడు యొక్క తండ్రి ప్రాణాలు పోగొట్టుకుని అలా ఉండిపోతాడు. కారణం, ఆ కొడుకు అనే మాటలకి తన గుండె పగిలిపోయి తన ప్రాణాన్ని ఒడిచిపెట్టేశాడు. చూసారా ఫ్రెండ్స్, ఇది ఒక స్టోరీలో ఉండొచ్చు కానీ నిజమైన సంఘటన. ఈరోజు చాలామంది తన కలిగిన స్థితి, దానికి కారణం ఎవరు, తల్లిదండ్రులు కదండి, తన రెక్కలు ముక్కలు చేసుకొని. ఎందుకంటే కుమారుడు కోసం చాలా కళ్ళకు అన్నాడు, ఆ కుమారుడే దిక్కు అనుకున్నాడు, కుమారుడు పోషిస్తాడనుకున్నాడు, కుమారుడు ఉన్నతమైన స్థితిలో ఉంటే చూడాలనుకున్నాడు. కానీ కుమారుడు అలా అనేసరికి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అవును ఫ్రెండ్స్, ఈరోజు నువ్వు కలిగిన స్థితిని గుర్తించావా? నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే దానికి కారణం మీ తల్లే కదా, మీ తండ్రే కదా. వాళ్ళు కష్టపడి నిన్ను పెంచడం వల్లే కదా, కష్టపడి నిన్ను చదివించడం వల్లే కదా, వాళ్ళు కష్టపడి నేను ఈ స్థితిలో పెట్టారు. నువ్వు దాన్ని మర్చిపోయి ప్రజెంట్ ఉన్న స్థితిని చూసి వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడం ఎంతవరకు సమంజయం? ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ప్రాణాలు పోగొట్టుకోవడానికి కానీ, వాళ్ళు హ్యాపీగా ఉండాల్సిన టైంలో, ఈ వృద్ధాప్యంలో హ్యాపీగా ఉండాలవారు, కానీ అయినప్పుడు కూడా అనారోగ్య పలవడానికి, హఠాత్తుగా చనిపోవడానికి కారణం ఏంటి? నువ్వనే మాటల వల్లే కదా, నువ్వు దూషించే దోషం వల్లే కదా. కానీ వాళ్ళు, నువ్వు ఈరోజు ఈ స్థితిలోనే ఉంటే కానీ వాళ్ళు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని అనారోగ్యం పాలయ్యి మందులు కొనుక్కోవడానికి డబ్బులుండి కూడా మందులు కొనుక్కోవడం మానేసి నిన్ను చదివించడానికి పట్టణం పంపించి నీకు డబ్బులు పంపించడం వల్ల కదా ఈరోజు నువ్వు అలా ఉన్నావు. కానీ దాన్ని విడిచిపెట్టేసి ఇలా ఉండడం ఎంతవరకు న్యాయం? ఈరోజు ఫాదర్స్ డే, నీకు దీర్ఘాయుష్ కావాలా? నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు సిరో. ఈరోజు నుంచి నీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని, ప్రేమించాలని, వారితో సంతోషం ఉండాలని కోరుకుంటూ, అలాగే నా తండ్రి లాంటి ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే.